మహిళా శిశు సంక్షేమ శాఖలో బదిలీల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఉద్యోగుల బదిలీల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించింది. ట్రాన్స్ఫర్ల వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో బదిలీలకు ఫుల్స్టాప్ పడింది. ట్రాన్స్ఫర్లకు సంబంధించి కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బదిలీలకు సంబంధించిన గడువు తేదీ ఈ నెల 15తో ముగిసిపోయింది. అయితే ఉద్యోగుల ట్రాన్స్ఫర్లకు సంబంధించిన ఫైల్ మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్యకు 2 రోజులు ఆలస్యంగా అందింది. దీంతో గడువు దాటిన తర్వాత వచ్చిన ఫైల్ని వెనక్కి పంపించేశారు. వాస్తవానికి బదిలీలు నిలిచిపోవడానికి ఫైల్ ఆలస్యంగా రావడం ఒక కారణమైతే, ఉద్యోగుల బదిలీల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయనేది రెండో కారణం. ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వం బదిలీలపై నిషేధాన్ని సడలించింది. దీంతో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం కాస్త మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య దృష్టికి వెళ్లింది. స్వయంగా రంగంలోకి దిగిన ఆమె ఈ ఇష్యూపై విచారణ జరిపింది. డబ్బులు చేతులు మారినట్లు నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలస్యంగా వచ్చిన ఫైల్ను వెనక్కి పంపించేశారనే వాదనలు ఉన్నాయి. బదిలీల కోసం మంత్రులు కూడా అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ట్రాన్స్ఫర్ల కోసం ప్రజాప్రతినిధులు, దళారులకు ఉద్యోగులు భారీగానే డబ్బులు ముట్టచెప్పినట్లు పూనం మాలకొండయ్య జరిపిన ఎంక్వైరీలో తేలింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించింది.